తెలంగాణలో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తెలంగాణ హిస్టరీలోని తెలంగాణ పూర్వయుగం నుండి క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. క్వశ్చన్స్లోకి వెళ్ళడానికి ముందు వీటికి సంబంధించిన పీడిఎఫ్ని మన వెబ్సైట్లో ఈబుక్ స్టోర్లో పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణ అనే పదం దేని నుంచి వచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 5-1 అంటే త్రిలింగ, తెలింగ, తెలంగ అనే పదాల నుండి తెలంగాణ అనే పదం వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 2, తెలివాహ నది అనగా ఏమి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గోదావరి. క్వశ్చన్ నెంబర్ 3, పురావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయం ప్రకారం తెలుగువారు నివసించిన ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, త్రిలింగ దేశం. క్వశ్చన్ నెంబర్ 4, తెలంగాణ పదాన్ని పేర్కొన్న శాసనాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 5-1 అంటే తెల్లాపూర్ శాసనం, వెలిచర్ల శాసనం, తిరుమల చిన్నకంచి శాసనం. క్వశ్చన్ నెంబర్ 5, తెలంగాణ్యులు అంటే ఎవరు? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, అస్మక జనపదం ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నిజామాబాద్. క్వశ్చన్ నెంబర్ 7, అస్మక జనపద రాజధాని ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బోధన్. క్వశ్చన్ నెంబర్ 8, ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయం ప్రకారం శాతవాహనుల జన్మస్థలం ఎక్కడ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, నిజామాబాద్ ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 9, శాతవాహనుల టంకాశాల ఉన్న నగరం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కొండాపూర్. క్వశ్చన్ నెంబర్ 10, వేములవాడ చాళుక్యుల కాలంలో గోదావరి నదికి దక్షిణాన మంజీరా నది నుంచి మహాకాళేశ్వరం వరకు ఉన్న భూభాగాన్ని ఉన్న పేరు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సంపాదలక్ష దేశం. క్వశ్చన్ నెంబర్ 11, సంపాదలక్ష దేశానికి ఉన్న మరో పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పోదనపాడు. క్వశ్చన్ నెంబర్ 12, లిపిలేని దశ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, చారిత్రక పూర్వయుగంను లిపిలేని దశ అంటారు. క్వశ్చన్ నెంబర్ 13, తెలంగాణ చరిత్రకు ఆధారాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 5-1 అంటే ఆచార్య నాగార్జునుడి రచనలు, జైన బౌద్ధ మత గ్రంథాలు, ఆది పురాణాలు. క్వశ్చన్ నెంబర్ 14, ఆది పురాణాలు రాసింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పంపకవి. క్వశ్చన్ నెంబర్ 15, గాథా సప్తశతి రచించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, హరుడు. క్వశ్చన్ నెంబర్ 16, గాథా సప్తశతి రాసిన హరుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, శాతవాహన రాజు. క్వశ్చన్ నెంబర్ 17, విక్రమార్క విజయం రాసింది ఎవరు?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పంప కవి. క్వశ్చన్ నెంబర్ 18, ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, విద్యానాథుడు. ఇతనికి ఉన్న బిరుదు ఏమిటో అది కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 19, పంప కవి ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, రెండో అరికేసరి ఆస్థాన కవి. క్వశ్చన్ నెంబర్ 20, దక్షిణ పథ వర్తక వ్యాపారాలు తెలంగాణ ఆర్థిక స్థితిగతులు ప్రస్తావించిన గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కౌటిల్యుడి అర్థశాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 21, తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర కోస్తాకు ఎగుమతులు దిగుమతులను ప్రస్తావించిన గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో పేర్కొనబడింది. క్వశ్చన్ నెంబర్ 22, వీటిలో సముద్ర వ్యాపార విశేషాలు తెలియజేసిన శాసనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మోటుపల్లి శాసనం. క్వశ్చన్ నెంబర్ 23, శాతవాహనుల కాలంలో కర్షపణ నాణం అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, వెండి. క్వశ్చన్ నెంబర్ 24, శాతవాహనుల కాలంలోని బంగారు నాణ్యాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సువర్ణ నాణ్యాలు. క్వశ్చన్ నెంబర్ 25, ఓడ గుర్తు బొమ్మలను నాణ్యాలపై ముద్రించిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, యజ్ఞశ్రీ శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 26, ది కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1,